उप्पल कांग्रेस इंचार्ज कांग्रेस सीनियर नायकुलु पाल्गोन्नारु नाचारंलो समस्यलनु परिष्करिंचालनि ముఖ్యంగా దోమలు రోడ్ల వ్యవస్థ చాలా అద్వానంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి సొంత ప్రయోజనాలకు పార్టీ మారి స్థానికంగా చేసిన పనులు శూన్యమంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు కాబట్టి కాంగ్రెస్ హయాంలో రానున్న కాలంలో ఇంకా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేపడతామని వారు తెలియజేశారు రాహుల్ గాంధీ పాదయాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తే అప్పటికి ప్రభుత్వానికి బుద్ధి రాలేదు సంగారెడ్డిలో పబ్లిక్ ఛార్జ్ చేసిన మానిఫెస్టో మీద పబ్లిక్ ఛార్జ్ చేసి 100 ఏదైతే టిఆర్ఎస్ మానిఫెస్టో ఉన్నదో పబ్లిక్ ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ గారు బట్టి విక్రమార్కారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో పబ్లిక్ ఛార్జ్ చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు అయినా ఖమ్మం జిల్లాలో రైతులను మరి వేరిలేసి రైతులను కొట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంది పోరాటం చేశాం అప్పుడు కూడా ఈ ప్రభుత్వం అప్పటికి కూడా రైతుల పక్షాన తిరగలేదు అంతే కాకుండా దళితులను దళితులను మరి సిరిసిల్లలో మరి లారీలతో తొక్కిస్తే మీరా కుమారి గారు వచ్చి మరి దళితుల పక్షాన ఉండి మరి వేలాది మంది కాన్వాయిగా పోయి దళిత పక్షాన పోరాటం చేస్తే సిరిసిల్ల ఇసుక దోపిడి అనేది తగ్గలేదు ఇప్పటికీ అందుకే ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రావాలంటే ఇయాల ఎవైతే మన పంచభూతాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ నిద్రలో పోయి అరే ఈ ప్రజలు చెప్తే కేసీఆర్ నీకు బుద్ధి అత్తలేదు మేము పంచభూతాలని చెప్తున్నావు ఇక నువ్వు రిజైన్ చేయరంటే పంచభూతాల సాక్ష్య రిజైన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పంచభూతాల సాక్ష్య కేసీఆర్ రిజైన్ చేయడం జరిగింది దానికోసమే మేము ప్రజల పక్షాన ఉన్నాం ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ప్రజా చైతన్య యాత్ర చేయడం జరిగింది దానికే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి ప్రజా చైతన్య యాత్రకు వచ్చి ప్రజల పక్షానున్నాం సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ మళ్ళా సోనియమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ తెలంగాణను పరిపాలించే అటువంటి సత్తా కాంగ్రెస్ కుందని అటువంటి నిరుపరాయణ మీడియా ద్వారా చెప్తున్నారు లక్ష్మారెడ్డి గారు తెచ్చుకొని మరి అలా మున్సిపాలిటీ వాళ్ళు గిట్ట ఎంబట ఇవన్నీ చేయకపోతే మున్సిపాలిటీల ఆఫీసులు అన్నిటి ముందట ధర్నా చేస్తాం ఈ ప్రజల పక్షాన ఉండి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి శివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం అంతా మున్సిపాలిటీలు అంతా గెరో చేస్తారు మీడియా సందర్భంగా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రజలు అక్కడ చాలా సార్లు ధర్నాలు చేయడం జరిగింది రోడ్ల గురించి కానీ ఇప్పటి వరకు ఆ రోడ్ల గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు అందులో భాగంగా ఏంటంటే ఇన్ సైడ్ కూడా కాలనీలలో కూడా ప్రతి కాలనీలో నాచారంలో ప్రతి గల్లీలో కూడా ప్రతి ఒక్క దగ్గర తవ్వి ఉన్న రోడ్లను అంతా నాశనం చేసి వాటిని అంతా ప్రజలకు చాలా ఇన్కన్వీనియంట్ చేస్తున్నారు. దయచేసి ఈ విషయం ఏంటంటే కేటీఆర్ గారు లోగడ చెప్పడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క చిన్న హోల్ కనబడ్డా కూడా రోడ్ల మీద చిన్న హోల్ కనబడ్డా కూడా 1000 మీరు ఫోన్ చేస్తే 1000 రూపాయలు పెనాల్టీ వేస్తామని చెప్పారు ఇంతకుముందు కేటీఆర్ గారు. అలాంటి పెనాల్టీ వేసుకుంటూ పోతే ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ కూడా సరిపోదు. కేటీఆర్ గారు దయచేసి మా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో రోడ్ల పరిస్థితిని మీరు సపరేట్గా ఒక కమిటీని వేసి చూసి రోడ్లను ఇమ్మీడియట్గా మీరు తక్షణమే వాటిని రోడ్లను బాగు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలా చేయకపోతే కార్యకర్తలందరం కూడా మేము ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క దగ్గర మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా గత 6 నెలల సంవత్సరం నుంచి వెళ్ళి గ్రాప్రాలో కనీసం డిప్యూటీ కమిషనర్ అంటే మున్సిపాలిటీలో ఒక రెస్పాన్స్ పర్సన్ కూడా లేకుండా గత సంవత్సరం నుంచి వెళ్ళి ఇక్కడ వాళ్ళంతా అఫీషియల్స్ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఆఫీసర్స్ని మీరు ఆఫీసర్స్ని ఇక్కడ డీసీని మీరు అపాయింట్ చేయాలని చెప్పడం జరిగింది. అది ఇప్పటివరకు జరగలేదు. దయచేసి మేము మీడియా సోదరుల ద్వారా అందరికి తెలియజేసేది ఏంటంటే అఫీషియల్స్కి అండ్ మరి కేటీఆర్ గారు తెలియజేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా రోడ్లను మీరు మరమ్మత్తు చేయకపోతే మేము మాది ఏదైతే యాక్షన్ ఏదైతే ఉందో అంటే మేము చేయబోదు ఏదైతే కోర్ట్ ఆఫ్ మళ్ళీ నెక్స్ట్ చేయబో యుద్ధం ఏదైతే ఉందో మేము ఉద్యమిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.
Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 0402714689 అండ్ 0402714869